నమస్తే నేను చందన వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ రుద్రంగి మండలం సూరమ్మ చెరువు ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి గడ్డివాము దగ్ధం బోయినపల్లి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పెళ్లి రోజు వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న బీజేపీ నాయకులు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన ప్రతాప రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వుతల ర్యాలీ అమరవీరులకు ఘనంగా నివాళులు వేములవాడ మండలం రుద్రవరం గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కాసర్ల అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ముంపు గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చిన పరిహారం అందించలేదని రుద్రవరం గ్రామంలో ప్రభుత్వం చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజరెడ్డి కనకాచారి బీజేపీ నాయకులు పాల్గొన్నారు అదే విధంగా ఇయల యువకులం చాలా మంది ఉన్నాం ఉపాధి లేదు చేసుకుందాం అంటే పనులు లేవు మాకు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి వెంటనే ముంపు గ్రామాల ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు వేములవాడ అర్బన్ మండలం సాభాష్పల్లి గ్రామంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముంపు గ్రామాల ఐక్య వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోడిముంజ సర్పంచ్ కదిరి రాజు సాభాష్పల్లి సర్పంచ్ ప్రదీప్ ముంపు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పినటువంటి సందర్భంలో ఇప్పటికే అనేక ఉద్యమాల ద్వారా అనేక పోరాటాల ద్వారా దీక్షలు ధర్నాలు పాదయాత్రల ద్వారా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ముంపు గ్రామాల సమస్యలపై దిగిరాడందున ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్లైన్ ప్రచారాన్ని గవంపజేసి ప్రభుత్వం పైన తమ నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాన్ని పిలుపునిచ్చినటువంటి క్రమంలో నేటి వరకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నట్టు మాట చెప్తా ఉన్నాం పట్టాలు ఇంకా చాలా మందికి గెజిట్లో వచ్చిన వాళ్ళకు రాలే ఇంకా చాలా మంది కోసం కొత్త గెజిట్ వేస్తాం పట్టాలు ఇస్తామని చెప్పండి ఇప్పటివరకు పట్టా పంపిణీ కూడా జరిగినటువంటి పరిస్థితులలో ఉన్న ఊరును వదిలి మరి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సుమారు 12,000 కుటుంబాలకు ఈ ప్రాంతంలో ఉపాధి పరిశ్రమ తీసుకొస్తానని చెప్పి గొప్ప చెప్పినటువంటి ప్రభుత్వం ఏ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలి కుటీర పరిశ్రమలు తీసుకురాలి ఈరోజు కూలీ కోసం సుదూరం 20 కిలోమీటర్లు పోతున్నటువంటి పరిస్థితులలో మరి ముంపు గ్రామాల ప్రజలు కాబట్టి ముంపు గ్రామాల ప్రజల యొక్క డిమాండ్ను ఈ ప్రభుత్వం దిగివచ్చి సమస్య పరిష్కారం చేయాలని చెప్పని కోరుతూ ప్రధానంగా ఈరోజు ముప్పు గ్రామాల ఐక్య వేదిక తరపున సోషల్ మీడియాలో మా ముప్పు గ్రామాల సమస్యల గురించి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది అదేవిధంగా అన్ని గ్రామాలలో కాకుండా మరి కొడుముంజలో మాత్రం 105 కుటుంబాలను ఆల్రెడీ గెజిట్లు అయినాయి గెజిట్లు అయినాక దాన్ని డిలీట్ చేసిర్రు అదే విధంగా చాలామందికి పట్టాలు రాలేదు ఇంకోటి 200,000 ప్యాకేజీ ఇంకా దాదాపు ఒక 42 మందికే పడ్డాయి ఇంకా చాలా వల్లేదు అది కూడా చాలా సమస్యలు ఉన్నాయి ముప్పు గ్రామాలలో గెజిట్ అయినా కానీ గెజిట్ అయినాక 105 కుటుంబాలను డిలీషన్ చేయడం జరిగింది ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కానీ ఆర్టీఓ గారికి మొరపెట్టుకున్నా కానీ ఎంఆర్ఓ గారికి మొరపెట్టుకున్నా కానీ అది ఏది పనులు అవుతలేవు దీని కంపల్సరీ దీన్ని శ్రద్ధ తీసుకొని ముప్పు గ్రామాల ఐక్య వేదిక తరఫున అందరికీ న్యాయం జరగాలి అన్ని ఊర్లలో ఇదే సమస్య ఈ ఆడపిల్లి కానీ సంఘపిల్లి కానీ పూర్తి ముప్పు గ్రామంగా ప్రకటించాలి ఆడపిల్లలకు 200,000 ప్యాకేజీ అతి తొందరగా ఇవ్వాలని
గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. ఈరోజు ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముంపు గ్రామాల సమస్యలపై సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. షాబాష్ పెళ్లికి సంబంధించిన లేడీస్ ప్యాకేజీలు కానీ తదితర చాలా సమస్యలు, పట్టా రాని వాళ్ళకి పట్టాలు కానీ, ముసలి వాళ్ళు చాలామంది పట్టాలు రాలేదని దీనిలో మొరబెట్టుకుంటున్నారు. ప్రతి ఇంటికి 5,04,000 రూపాయలు ఇవ్వాలని ఇంతకుముందు ధర్నాలు చేసినాం, మీటింగ్లు పెట్టినాం, ఇవన్నీ చేసినాం. ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ కరోనా నేపథ్యంలో ఎలాంటివి చేయలేం కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. రుద్రంగి మండలం కలికోట సూరమ్మ చెరువు ప్రాంతంలో వరి పొలాల్లో అగ్ని ప్రమాదం సంభవించి గడ్డివాము పెద్ద ఎత్తున అగ్నికి ఆహుతైంది. రుద్రంగి మండలం కలకోట సూరమ్మ చెరువు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు చేనులో నిప్పంటించగా మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న గడ్డివాముకు మంటలు వ్యాపించి రైతులకు సంబంధించిన విద్యుత్ మోటార్లు, పైపులు పెద్ద ఎత్తున అగ్నికి ఆహుతయ్యాయి. సమయానికి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటలను అదుపు చేయడంలో కానిస్టేబుల్ సురేష్ చేసిన సేవలకు పలువురు అభినందించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పెళ్లి రోజు సందర్భంగా బోయినపల్లి మండలంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జై సంజయ్ అన్న, జై సంజయ్ అన్న, దగ్గర. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవనీయులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి పెళ్లి రోజు సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇలాంటి పెళ్లి రోజు ఎన్నో చేసుకోవాలని చెప్పి బండి సంజయ్ కుమార్ గారి దంపతులకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ, అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారి వెన్నంటే ఉంటూ కష్టమొచ్చిన సుఖమొచ్చిన అనేక విధాలుగా పూజ చేస్తూ ముందుకెళ్ళడానికి, ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి రావడానికి కూడా అన్నగారి సతీమణి గారు, ఆయన మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులకు
అదే విధంగా రాష్ట్ర అధ్యక్ష పదవి కొరకు వెన్నంటే ఉండి ప్రోత్సహించి ముందు తీసుకోవేయనటువంటి వ్యక్తి అన్నతోని ఉండడం వల్ల ఈరోజు ఈ యొక్క హోదా దక్కిందని తెలియజేస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండలం ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త బండి సంజయ్ కుమార్ గారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ జై బీజేపీ జై సంజయ్ అన్న. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10:10 ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన నివాసంలోని పరిసరాలలో చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. నిల్వ ఉన్న మురికి నీటిని తొలగించారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి సీఎం కేసీఆర్ మేనమామ కట్నంగా కళ్యాణలక్ష్మి కానుక అందిస్తున్నారని జిల్లా టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జి తోట ఆగయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను జిల్లా టీఆర్ఎస్ ఇన్ఛార్జి తోట ఆగయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్ల రేణుకా కిషన్, జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుళ్లపల్లి నరసింహారెడ్డి, ఎంపీటీసీ సుభాష్, కృష్ణహరి, సురేష్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అందరూ తీసేయండి. కేసీఆర్ గారు మా అన్న అన్నయ్య లెక్క మా ఆడవీళ్ళకు లక్షను ఇచ్చారు. ఆయన మేనమామ లెక్క మా బిడ్డలకు అలా సల్లగా ఉంటే మాకు ఎంతో ఇది ఇది చెప్తాడు. తిమ్మాపూర్ గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి నాతోటి ప్రజాప్రతినిధులందరికీ, అలాగే గ్రామ పాలకవర్గానికి, గ్రామస్తులందరికీ, మండల నాయకత్వాన్ని అందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో 4 లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు ఆడపిల్లల యొక్క చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ చేస్తాం కూడా ఈ వచ్చే 2-3 రోజులు. ఈ సందర్భంగా మండల ప్రజానీకం తరఫున అందరికీ ప్రజా తరఫున గౌరవ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా వచ్చే రోజుల్లో కరోనా అనే మహమ్మారితోని మొన్నటి వరకన్నా ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు కాబట్టి చెప్తా ఉన్నారు డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ చెప్తా ఉన్నారు వచ్చే రోజుల్లో చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే వాతావరణం చేంజ్ అవుతూ ఉంది కాబట్టి ప్రజలంతా మండల ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉంది ఎవరికి వారే స్వీయ నియంత్రణ ప్రకటించి అందరూ జాగ్రత్తగా ఉండి మాస్కులు కానీ శానిటైజర్ కానీ మిగతా ఇంటి దగ్గర కానీ వీధుల్లో కానీ ఎలాంటి ముందు కాలంలో కానీ అట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకొని వచ్చే వనక్రమంలో మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే వచ్చే రోజుల్లో ఈ మహమ్మారి బారిన పడకుండా మనం ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ప్రతాప రామకృష్ణ ఎన్నికైనట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా 2వ ప్రతాప రామకృష్ణ ఎన్నిక పట్ల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గోపి బాలరాజు, వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేష్ యాదవ్, సంకపెల్లి ఎంపీటీసీ శేఖర్ తదితరులు అభినందనలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర పార్టీ
కేంద్ర పార్టీ పూర్తి స్థాయిలో అన్నట్టు గుర్తించి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త ఏర్పడిన తర్వాత కూడా రెండోసారి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నియమించడం మాందరికి చాలా సంతోషకరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ పెద్ద ఎత్తున ఈ రోజు ఏకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు మన స్టేట్ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈ రోజు ఎవరైతే పార్టీకి పని చేస్తారో పార్టీకి పని చేసే వారిని గుర్తించడం కోసం పూర్తిస్థాయిలో గుర్తించి ఈ రోజు మన్నగారు చేసినటువంటి ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పార్టీ నా ప్రాణం అనుకుంటూ ఈ నియోజకవర్గంలో కాపాడుకుంటూ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒక విశిష్టమైన పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో రాజకీయ పార్టీలు కోకొల్లు ఏ పార్టీకి లేని నిబద్ధత ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి మరి ఈ పార్టీలో ఒక సామాన్యుడు ప్రధానమంత్రి స్థాయిపోయాడు ఒక సామాన్యుడు సంజయ్ గారు మన రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ ఒక సామాన్య కుటుంబంలో కిషన్ రెడ్డి గారు మంత్రి ఒక సామాన్య కుటుంబంలో విద్యాసాగర్ గారు మహారాష్ట్ర గవర్నర్ అయినారు మరి రాజకీయ నేపథ్యం కూడా మా కుటుంబం ఎక్కలేదు అంటే భారతీయ జనతా పార్టీ ఓ రకంగా బడా వ్యాపారులకు పెట్టుబడిదారులకు మద్దతు ఇస్తుందని ఏదైతే ప్రచారం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ చేసిందో అయోధ్య విషయం నానబెట్టుకుంటూ వస్తే సుప్రీంకోర్టు కూడా ఏం జరగాలని జడ్జిమెంట్ ఇస్తుందో చెప్పిన ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఘన విజయం నోటు రద్దు జరిగినప్పుడు పార్టీ తునాతునకు అయిపోతే పార్టీ మొత్తం కంపించిపోతుందని భయపెట్టిండ్రు ఆ పరిస్థితుల్లో ప్రజలు గ్రహించారు నినాక మన కరోనా విషయం తీసుకున్నట్టయితే ప్రపంచంలో దాదాపు ఒక 45 దేశాలు కలిస్తే ఒక భారతదేశం మరి ఒక స్ట్రాంగ్ నాయకత్వం నినాక మన చైనాతో జరిగిన సంఘర్షం చూసినట్టయితే పటిష్టమైన నాయకత్వం లేకుంటే ఈ దేశం ఎటు పోతుందో ఒకసారి ప్రజలు ఆలోచించమని చెప్తా ఉన్నాం ఏదో ఆడవేటో కేసీఆర్ చెప్తాడో ఈ లక్కుడు కావచ్చు ఏమవుతుంది మనం కూడా అదే చెప్తున్నాం ఈ ప్రాంతీయ పార్టీలో కూకటి వెళ్తున్నాయి ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ప్రతి వాడు కూడా జైలుకొండ్రు ఇదే పరిస్థితి టీఆర్ఎస్ డెఫినెట్ వస్తుంది గుర్తుపెట్టుకొని చెప్తా ఉన్నాం లేకుంటే జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టుల మీద డోబిడీ ఎన్నికోవడం జరుగుతామో చూస్తూ ఉన్నాం ఉదాహరణకు మన శిశులో చూసినట్టయితే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక కొనుగోలు కేంద్రాల్లో జాప్యం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జాప్యం చేస్తూ తరుగుదల పేరుతో తీవ్ర నష్టం కలిగజేస్తుందని జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు ఇవాళ కొనుగోలు కేంద్రాలలోనైతే రైతులు చాలా అవస్థలు పడుతున్నారు మేము నిన్న నిజామాబాద్ చూసినాం ఇవాళ నిర్మల్ జిల్లా అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఎక్కడ పోయినా కానీ కొనుగోలు కేంద్రం కాడ రైతులు తమ కష్టాల గురించే చెప్తున్నారు ఒక కొంతమంది రైతులైతే మేము ఇంతవరకు మా జీవిత కాలంలో అమ్ముకునే విషయంలో ఇన్ని ఇబ్బందులు మేము ఎప్పుడూ పడలేదని కూడా అంటున్నాం అంతటి ఒక దుస్థితి ఈసారి మరి రైతు ఎదుర్కొంటున్నారు వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వం కొంటే లాభం అవుతుందనే అందరం కూడా సంబరపడ్డాం మంచి రేటు వస్తుంది తూకాల కాడ ఇంకో దగ్గర మోసాలు ఉన్నాయి రైతు బాగా దీనివల్ల లాభపడతాడు అనేది గవర్నమెంట్ కాపాడుతుంది రైతు ప్రయోజనాలను తాకట్టు పెడుతుంది ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది ఈ దోపిడీ ఆగాలే వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పనిసరిగా కలెక్టర్లను ఇక్కడ మన ముందు మిత్రులందరూ పోయి కలుస్తారు తొందరగా పూర్తి చేయాలి ఈ 31కి ఆపుతామంటున్నారు మరి ఇవన్నీ 30 మీరు చూస్తూనే ఉన్నారు ఎంత ధాన్యం వేడుందో రేపు ఆపుతామంటే వాళ్ళు ఎక్కడికి పోతారు ఇదివరకు అయితే ప్రైవేటు మార్కెట్ కూడా ఉండేది ఐకేపీ కేంద్రాలతో పాటు ఇప్పుడు ప్రైవేట్ లేదు లేకపోయే వరకు మొత్తం ఇక్కడే అమ్మాలి ఇంకో దగ్గర అమ్ముకోవటానికి లేదు ప్రైవేట్ మార్కెట్ ఉన్నప్పుడు కొంత రైతులు అటు పోయేది కొంత నష్టం వచ్చినా పర్వాలేదని అక్కడికి పోయేది ఐకేపీలు అమ్మేవాళ్ళు ఇక్కడ అమ్ముకునే ఇప్పుడు అది లేకపోవడంతో మొత్తం భారం ఇక్కడ పడి మరి ప్రైవేట్లో ఇలా అమ్ముకునే సందర్భం లేదు కాబట్టి ఉన్న ధాన్యం కూడా మొత్తం గవర్నమెంట్ కొని రైతును ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
జిల్లాల స్థాయిలో పరిష్కారం దొరకకపోతే ఇదివరకే చీఫ్ సెక్రటరీని కలిసి ఈ విషయాలు చెప్పినాం మళ్ళా కూడా ఒకసారి చీఫ్ సెక్రటరీని కలుస్తాం అవసరమైతే గవర్నర్ దగ్గరికి కూడా వెళ్ళి ఈ సమస్యలకు పరిష్కారాలను సాధించే ప్రయత్నం చేస్తాం తన ఇంటిని అధికారులు అక్రమంగా కూల్చివేస్తున్నారని బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో చోటు చేసుకుంది తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామానికి చెందిన గజబింకర్ సంతోష్ అనే వ్యక్తి తన ఇంటిని పాత కక్షలతో అధికారులు కూల్చడానికి వస్తున్నారని ఆరోపిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు గజవింకర్ సంతోష్ మేము మా తాత ముత్తాతల సన్ని తంగళ్ళపల్లి గ్రామంలో నివసిస్తున్నాం ఈ గ్రామంలోనే నేను ఈ వేలం ఈ జాగను వేలం పాటలో కొనుగోవడం జరిగింది ఈ ఊరు ప్రజలందరూ కలిసి వేలం వేసిళ్ళు ఇదే కాకుండా ఇసుంటి ఒక పది ప్లాట్ల వేసిళ్ళు ఆ ప్లాట్లకు లేని నా ప్లాట్ మీదనే ఈ అధికారులకు ఇంత ఎందుకో నాకు అర్థమవుతలేదు వీళ్ళందరూ నా మీద కక్ష కట్టి నన్ను టార్చర్ చేసి ఈ జేసీబీ తీసుకొచ్చి ఇల్లును గొల్లగొడతాని వీళ్ళు ఇవాళ అధికారులు సర్పంచ్ గారు పాలకవర్గం వీళ్ళంతా వచ్చి ఇల్లు గొల్లగొడతాను జేసీబీ తీసుకురావడం జరిగింది మాకు సావే మరణం నా భార్య నాకు ఒక కొడుకు మేము సావే మరణం మాకు ఈ ఇల్లు గిట్ల గొల్లగొడితే అధికారులు మీరు న్యాయం చేయరు మేము రోడ్డు మీద బతికేటువంటి పరిస్థితి మాది ఇవాళ నిరుపేద కుటుంబం మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం మేము మా మంత్రి గారు అయ్యా కేటీఆర్ గారు మీరు మాకు న్యాయం చేయరు దయచేసి మీకు ఏమన్నా ఇది అవసరం ఉంటే ఈ ప్రభుత్వానికి మేము ఏదైనా డబ్బులు కావాలని చెల్లిస్తామని తెలియజేస్తున్నాను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన నామాల రాజేందర్ను ఆలయ ఉద్యోగుల సంఘం ఘనంగా సత్కరించింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ జీవితంలో ఎన్నో ఊడిదొడుకులను ఎదుర్కొంటూ ఉద్యోగ పదవీ విరమణ చేయడం గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు తిరుపతి నటరాజు గోళి శ్రీనివాస్ మర్రిపల్లి లక్ష్మీనారాయణ నక్కా తిరుపతి నగేష్ రాజు తదితరులు పాల్గొన్నారు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బోయినపల్లి మండల జడ్పీటీసీ ఉమాకొండయ్య డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జడ్పీటీసీ ఉమాకొండయ్య మాట్లాడుతూ డ్రై డే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఛాలెంజ్గా తీసుకోవాలన్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పనిచేసి పదవీ విరమణ పొందిన కొమురయ్య అమృత గారిని ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు మాట్లాడుతూ తన జీవితకాలంలో ఉద్యోగిగా పనిచేసి అందరి మన్ననలు పొందడం అదృష్టంగా భావించాలన్నారు
సిరిసిల్ల పట్టణం 3వ వార్డులో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10:10 కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ మంత్రి తారక రామారావు ముందు చూపుతో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో వారి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చేసి దోమలు వృద్ధి చెందకుండా చేయడం వల్ల సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని ఇంత మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వేములవాడ ప్రెస్ క్లబ్ H143 ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మలిదశ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి ప్రస్తుత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో కలిసిన ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో చురుకైన పాత్రను పోషించింది అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరుల అమరత్వం మననం చేసుకున్న జర్నలిస్టులు వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి పాసం భాస్కర్ రెడ్డిలతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పురుడు పోసుకున్న దినం 2001 సంవత్సరంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సారథి అల్లం నారాయణ సార్ నేతృత్వంలో ఆవిర్భవించిన ఉద్యమ సంస్థ ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సంస్థ 2001 సంవత్సరం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పోరాటం చేస్తూనే ఉంది చేసింది సారీ 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకు మడమ తిప్పకుండా పోరాటం చేసింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమ సారథి ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారితో కలిసి తెలంగాణ రాష్ట్రం కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదాన్ని ఎత్తుకొని యావత్ తెలంగాణ జర్నలిస్టు సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్రను పోషించిన టీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ జర్నలిస్టు ఫోరం సేవలు, కృషి, ఉద్యమ పోరాటం స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ H143 ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించి వారి యాదిలో కొన్ని విషయాలను మననం చేసుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సహచర మిత్రులందరికీ, మా కార్యవర్గం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ జన సమరవీరులకు జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవి ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.